वेलकम टू ऐ ड्रीम शो। भारत देश श्रीवारी दर्शना संबंधी व्यवहार में इंतवरकु एपड़ू लेने बाध श्रीवारी भक्त को स्वामीवारी दर्शना भक्त की करोना नेपथ्य आपवेस परस्थित दादापू नोजल परस्थित को नेपथ्य అయితే ఎప్పుడు మళ్ళీ శ్రీవారి దర్శనాలు ఎప్పుడు భక్తులకి అనుమతి లభించబోతుంది తర్వాత లోపల స్వామివారి సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి తదితర అంశాలను మనతో షేర్ చేసుకునే దానికి టిటిడి చైర్మన్ వవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఏంటి అసలుకి నిజంగా ఇది ఊహించిన పరిస్థితి స్వామివారిని దర్శనాలకి జరగకుండా ఉండడం అనేది ఇప్పుడు దాకా మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కూడా చెప్పిన పరిస్థితి లేదు దీని ఎలా చూడాలి మనం ఏం లేదు ఇదంతా ఏదో దేవుడి దీనికి ఆయనే చూసుకోవాల్సిందే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించుండరు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ రోజు ఈ కరోనా వ్యాధి వల్ల ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి అనేది మనం ఊహించలేము అందులో ఇంకా ఇవన్నీ ఆయనకైతే తెలియకుండా ఎందుకుంటాయి మన కలియుగ దేవుడు అంటే ఆయన తెలుసు దేనికో కరెక్ట్ కరెక్షన్ చేయాలనుకున్నాడు చేస్తున్నారు అనుకుంటా అంటే గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు ఇన్ని రోజులు ఆపిన దాఖలాలు లేవు నాకు తెలిసైతే లేవు నేను కొంతమంది పెద్దవాళ్ళని కూడా అడిగాను ఎవరు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు అన్నారు ఏదన్నా బాగలేకపోతే అదేందో ఎవరన్నా ఇదైతేనో ఏదో ఒక రోజు రెండు రోజులు నెలల తరబడి దేవాలయం మూసిన దాఖలాలు ఎప్పుడూ లేవు అంటే బేసిక్గా సార్ మీరు కానీ మీ సత్యమణి కానీ మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీవారి భక్తులు బాగా విపరీతమైన భక్తి మేడం గారైతే పూర్తిగా స్వామివారి అర్చనతో సహా స్వయంగా పాడే పరిస్థితి ఉంది స్వయంగా నేనే దగ్గరుండి చూసిన పరిస్థితి ఉంది మీకనిపిస్తుంది ఒక భక్తుడిగా చైర్మన్గా పక్కన పెడతాం చైర్మన్గా ఇంకా నిర్ణయాలు తప్పవు ఒక భక్తుడిగా శ్రీవారిని అమితంగా ఆరాధించే ఒక భక్తుడిగా ఒక సుబ్బారెడ్డి గారుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాధగా కానీ నేను చెప్పేది అదే కదా మన బాధ వ్యక్తిగతంగా మనం స్వామికి దూరం అయ్యానే బాధ కన్నా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోగ బారిన పడకుండా ఉండటం కోసం మనం దేవుని ప్రార్థించడం తప్పక ఇంకేమీ చేయగలిగింది లేదు ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ మహమ్మారిని కరోనా మహమ్మారిని నియంత్రించాలి అంటే మనం భగవత్ ప్రార్థనలు చేస్తూ నియమాలన్నీ పాటించాల్సిందే తప్పక సెల్ఫ్ డిస్టెన్స్ సామాజిక దూరం బయటికి రాకుండా ఉండాలి అనే నియమాలు పాటిస్తేనే దీన్ని మనం కంట్రోల్ చేయాలి లేకపోతే ప్రభుత్వాలు చేసే ఎన్ని చేసినా కూడా మన నియమాలు మనం పాటించకపోతే చేయలేం కాబట్టి ఇవన్నీ తలుచుకుంటే ఆ బాధ పెద్ద అనిపించట్లేదు ఎందుకంటే ఇందాక నేను చెప్పా కదా కలియుగ దయం ఆయనకి తెలియని ఏముంది ఆయనే చూసుకుంటాడు కాకపోతే బాధ ఉంటుంది నాకే కాదు ప్రతి భక్తుడికి బాధ ఉంటుంది స్వామిని చూడలేకపోతున్నాం కానీ ఒక విధంగా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మాకు టీటీడీ ఆధ్వర్యంలో ఎస్విబిసి ఛానల్ ఉంది ప్రతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారు ఎక్సెప్ట్ గుడి లోపల జరిగే ప్రధాన స్వామివారి మూలవిరాట్ దగ్గర జరిగే కార్యక్రమాలు తప్పక మిగతా కార్యక్రమాలన్నీ కళ్యాణ ఉత్సవాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు నాకెంతోమంది ఫోన్ చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం చూసాం సార్ దేవుని చూడలే దగ్గరగా చూడలేకపోయినా మీరు టీవీ ద్వారా చూపిస్తున్నారు సార్ అని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి బయట నుంచి ఎస్పెషల్లీ రీసెంట్లీ యూ స్టార్టెడ్ దట్ ఈ కరోనా వ్యాధి నివారణ కోసం వేద పారాయణ లైవ్ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఒక 1 వీక్ అయింది ఆ స్టార్టింగ్ రోజు నేను కూడా పార్టిసిపేట్ చేశాను చాలా అద్భుతంగా స్పందన వస్తుంది ఆ కార్యక్రమం మీద కానీ ఎందువల్లంటే ఆ కార్యక్రమంలో ఉన్న విశేషం ఏంటంటే మనం ధన్వంతరి యాగాలు చేసాము తర్వాత ధన్వంతరి
వేదపారాయణం చేయించాం, వారం రోజుల పాటు దేవాలయంలో చేయాల్సిన అన్నీ చేస్తూనే ఉన్నాం. ఏది కరోనా వ్యాప్తి చెందకుండా ఉండకోసం, నివారించడానికి స్వామివారి ఆశీస్సుల కోసం. ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు జరుగుతుంది వేదపారాయణలో. ఎస్విబిసి ద్వారా లైవ్లో అక్కడ ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేయటం కాక టీవీలు చూసే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల కొంత ఇది వ్యూవర్షిప్ కూడా వ్యూవర్షిప్ పెరగటం కన్నా కూడా అంటే భక్తులకి ఏదో విధంగా స్వామివారిని దగ్గర చేసే కళ్యాణం కోసం ప్రజలందరూ బాగుండటం బాగుండాలి, ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని, కరోనా వ్యాధి నిర్మూలనకి మనం చేసే వేదపారాయణలో పాలు పంచుకున్నాము అని ఒక ఫీలింగ్ ఫీలింగ్ ఖచ్చితంగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఏమన్నా ఒక అంచనాకు వచ్చానా సార్, టీటీడీ స్వామివారిని భక్తులకి అనుమతి చేయాలి, మే 3 వరకు ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ఉండాలని చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్తున్నారు, తర్వాత ఏదైనా మే 3 నుంచి దర్శనాలు జరిగే అవకాశం ఏమన్నా ఛాన్స్ ఉందా, ఆ దిశగా ఏమన్నా ఒక నిర్ణయానికి వచ్చారా? మేము ఎవ్రీ వీక్ వీఆర్ మీటింగ్ ఆల్ అఫీషియల్స్, మేమంతా కూర్చొని మాట్లాడుతున్నాం. నిన్నే మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఎప్పుడన్నా తెరవనండి, దేవాలయం తెరిచినాక మనం ఇమీడియట్గా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేయడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్పి సమీక్షించుకోవడం జరిగింది. మేమైతే ఎప్పుడన్నా కానివ్వండి, అది మే 3 కానివ్వండి, మే 15 కానివ్వండి, ఎందుకంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మే 3కి లాక్డౌన్ ఎత్తేస్తారని చెప్పి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఫైన్. కాకపోతే రిలీజియస్ ప్లేసెస్, రిలీజియస్ ప్లేసెస్లో భక్తులందరూ ఒకచోట చేరే ప్రధాన దేవాలయాల్లో, దేవాలయాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ఈ ప్రార్థనలు చేయితే ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటాయిందనేది సపరేట్ గైడ్లైన్స్ ఇస్తారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అది ఎప్పుడు వస్తుందో చూసుకొని దాని ప్రకారం దేవాలయానికి ఎప్పుడైనా సరే తెరిచినాక, ఇప్పుడు ఈ కరోనా వ్యాధి నియంత్రణకి మన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్న కొన్ని నిబంధనలు అయితే కొన్నాళ్ళ పాటు అయితే సహజంగా ఉండేవి. ఏది సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం, ఇవన్నీ అయితే ఉండేవి. అట్ ది సేమ్ టైం గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఫామ్ కాకూడదు, ఒక గ్రూప్గా ఫామ్ కాకూడదు. ఈ 4 అయితే మెయింటైన్ చేయాల్సిందే కదా, ఎప్పుడైనా దేవాలయం తెరిచినా సరే. సో ఆ 4 మెయింటైన్ చేస్తూ అన్ని అనుమతులు ఇచ్చి సడలించినాక దేవాలయం దర్శనం భక్తులకు దర్శనాలకు ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఈ 4 అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ నిబంధనలను పాటిస్తూ ఎట్లా భక్తులకి దర్శనాలకి ఎలా చేయాలో డిజైన్ చేయమని, ప్లాన్ చేయమని చెప్పి మా అధికారులకు చెప్తున్నాం. ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఒక్కొక్క క్యూ కాంప్లెక్స్లో 200-300 పెట్టలేము, అసలు క్యూ కాంప్లెక్స్లోకి పంపించలేము. నేరుగా భక్తుడు క్యూలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, క్యూలో డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, ఓ భక్తుడు డిస్టెన్స్ కూడా ఉండాలి. సో అవన్నీ పాటిస్తూ ఏ విధంగా భక్తులను పంపించగలమో ఆ విధంగా డిజైన్ చేయమన్నా, ప్లాన్ చేయమన్నా, ఆ చర్యలు కూడా మొదలు పెట్టమని చెప్పి. సార్, ఇప్పుడు భక్తుల్ని ఇప్పుడు స్వామివారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వచ్చే పరిస్థితి గతంలో, కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఖచ్చితంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో కొంత సోషల్ డిస్టెన్స్ అవసరం అవుతుంది, మాస్కులు ధరించాలి, ప్రతి భక్తుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక క్యూ సిస్టమ్ని కూడా మార్చాల్సిన పరిస్థితి. ఎస్, మీరు చెప్పినట్టు వైకుంఠ దీంట్లో అందరినీ కూర్చోబెట్టి కూడా జరిగే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొండ మీదకి వచ్చే భక్తుల రద్దీని కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తారు? అంటే రద్దీని తగ్గిస్తూ వచ్చిన భక్తుల్ని సోషల్ మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ వీటన్నిటినీ చేయడం వీలవుతుందా ఆ దిశగా? తప్పకుండా తప్పకుండా మనం అన్నీ ఫాలో అవుతూ కూడా అన్ని నియమాలని పాటిస్తూ తప్పకుండా భక్తులకి దర్శనాలు చేయించడంలో మనం అన్ని చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే నువ్వు అన్నట్టు ఇన్ నార్మల్ కోర్సులో యావరేజ్ పర్ డే యావరేజ్ అంటే శనివారం ఆదివారం ఎక్కువ ఉంటాం, ఆల్మోస్ట్ శనివారం ఆదివారం అయితే 1 లక్ష వరకు కూడా టచ్ అవుతుంది. యావరేజ్ అయితే మనకి ఇప్పటి వరకు తిరుమలలో 75,000 నుంచి 80-85 బిట్వీన్ 75,000 to 85,000 పీపుల్ దర్శనాలకి యావరేజ్ చేసుకుంటుంటారు. అంతమందిని అయితే రేపు రిలాక్సేషన్ ఇచ్చినాక చేయించడం తగ్గుతుంది. ఏ మేరకు తగ్గుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ, బట్ డెఫినెట్గా ఒక 15-20,000
దాటి తగ్గుతాయి. అంటే మేము అనుకోవటం ప్లస్ ఆర్ మైనస్ ఒక 50,000 మందికి చేయొచ్చు మనం. అందుకనే మేము అన్ని చర్యలు తీసుకున్నాకనే టెంపుల్ ఓపెన్ చేస్తాం ఈసారి. నియమన వాళ్ళు సడలించినాక మాకు ఒక 3-4 రోజులు టైం పడుతున్నా సరే అన్ని భక్తులకి అన్ని మీడియా ద్వారా తెలియజేసి ఎవరిని రావద్దని మేము చెప్పాం రండి, కానీ అన్నీ క్లియర్గా బుక్ చేసుకొని సర్వదర్శనం కూడా బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రండి. కావాలంటే పైన మీకు అన్ని వసతులు ఉన్నాయి, కింద అన్ని వసతులు ఉన్నాయి, కింద ఉండొచ్చు, మిగతా గుళ్ళకి అన్ని కూడా పోయి రావచ్చు. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసే దానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోమని నేను మా అధికారులకు చెప్పడం జరిగింది. ఏది దేవాలయం తీర్చినాక అయితే ఇప్పుడు గతంలో లాగా ఒక కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో జనాలు రావడం, సర్వదర్శనం అంటే మనకి అంటే టీటీడీ సంబంధం లేకుండా సర్వదర్శనానికి కూడా వచ్చేసే పరిస్థితి. ఇప్పుడు అటువంటి పరిస్థితి చేయలేం, ఎందుకంటే ఖచ్చితంగా చేయలేము అని మనం వాళ్ళ భక్తులను ఇబ్బంది కూడా పెట్టలేము. ఎందుకంటే కుటుంబ సమేతంగా మొక్కుంటారు వాళ్ళు. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉందనుకున్న వాళ్ళందరూ మొక్కుంటారు, రావచ్చు. దానికి కాకపోతే నియమాలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గుళ్ళో కూడా గుంపుగా పోవటం లేదు. ఒకరి తర్వాత ఒకరు పోయి దర్శనం చేసుకుంటాడు. క్యూలో ఆ ఏర్పాట్లు చేస్తున్నాం, అంటే పర్మనెంట్గా చేస్తున్నాం ఆ ఏర్పాట్లు. కాకపోతే ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇది కొన్నాళ్ళ పాత అయితే ఉంటాయి. మాస్కులు అయితే కంపల్సరీగా ధరించాల్సిందే ఖచ్చితంగా. ఇట్లాంటివన్నీ కూడా ఫాలో అయ్యి గ్రూప్గా లోనకి పోవటానికి లేదని చెప్తున్నా కానీ కుటుంబం మొత్తం వచ్చి దర్శనం చేసుకోవడానికి మనం ఎటువంటి అభ్యంతరం లేదు. రావచ్చు, కానీ ఒక్కొక్కరు రండి, పోయి దర్శనం చేసుకోండి. కానీ 2-3 రోజులు పైన ఉండడానికి కూడా వీల్లేదు. దర్శనం స్వామిగారు దర్శనం అయిపోయినా మిగతా భక్తులకి అవకాశం కల్పించాలి. మనమేం పద్ధతిగా చెప్పి భక్తుల్ని కొంత వాళ్ళ ఆలోచనలు కూడా మనం మార్పు భక్తుల దర్శనాలు ఓపెన్ చేసినాక స్టార్ట్ చేసినాక ముందు మేము ప్రజలకు అప్పీల్ ఇస్తాం టీటీడీ తరఫు నుంచి. ఏ విధంగా రావాలి, ఎదురు ఇట్లాగా అయితే పద్ధతులు లేవు, ఇప్పుడు ఏ పద్ధతిలో మేము దర్శనాలు చేయిస్తున్నాం, ఏంది అన్నీ ప్రజలకు విపులంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా వీళ్ళు గివ్ పబ్లికేషన్స్. బేసిక్గా ఇప్పుడు టీటీడీ కరోనా సమయంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయింది. అంటే తిరుపతి దగ్గర నుంచి కావచ్చు, మిగతా ప్రాంతాలు, సూళ్ళూరు మన నాయుడుపేట దగ్గర, తర్వాత రేణుగుంట, ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దాదాపుగా కాళహస్తి ఎమ్మెల్యేతో ఇంట్లో చేసినప్పుడు అదే చెప్పారు, తిరుపతి ఎమ్మెల్యే ఆయన కూడా అదే చెప్తున్నారు. ఈరోజు చాలా వరకు మేము అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా టీటీడీ లేకపోతే మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది అని. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని అయితే కేవలం ఆ 2 ప్రాంతాలు బహుశా దాని కూడా ఒక లాజిక్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి శ్రీకాళహస్తి, తిరుపతి చుట్టుపక్కల మనం హెల్ప్ చేయగలుగుతున్నాం, మిగతా ప్రాంతాల్లో కూడా చేయగలిగే పరిస్థితి ఉంటుందా అతిశక ఏమైనా ఆలోచిస్తున్నారు? మేము యాక్చువల్గా ఈ కరోనా మరిన్ని పోరాటంలో టీటీడీ కూడా భాగం కావాలి అని వేరియస్ కార్యక్రమాలు చేపట్టాము. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఆయుర్వేద కళాశాల ద్వారా అక్కడ మెడిసిన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయించటం, తర్వాత మా టీటీడీ గుండె నివాస వసతి గృహాలు ఉన్నాయి తిరుపతిలో, తిరుమలలోగా కింద తిరుమలలో కూడా ఉన్నాయి కానీ తిరుమలలో మేము ఇవ్వలేదు. తిరుపతిలో ఉన్న వసతి గృహాలన్నీ కూడా విష్ణు సాధనం కానివ్వండి, శ్రీనివాసం కానివ్వండి, పద్మావతి నిలయం కానివ్వండి, ఇంకా చాలా చౌల్ట్రీస్ కూడా మొత్తం చౌల్ట్రీస్ ఏదైతే 5,000 బెడ్స్ 5,000 మంది పేషెంట్లకి అకామిడేట్ చేసే విధంగా ఇక్కడ తప్పితే ఎక్కడా లేదు మనకు రాష్ట్రంలో ఆ ఫెసిలిటీ బికాజ్ ఆఫ్ టీటీడీ మన దగ్గర. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ 5,000 మందికి ఏమైనా పరిస్థితి చేదాటిపోతే 5,000 మందికి కూడా పేషెంట్స్కి ట్రీట్ చేసే విధంగా బెడ్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ గారికి ఆదేశిస్తే ఆయన మాకు మొత్తం మా దగ్గరున్న విశ్రాంతి భవనాల్లో ఉన్న 5,000 రూములు దానికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంకేం వాటం మొదలుపెట్టడం వల్ల అది వస్తున్నాడు. ప్లస్ టీటీడీకి సంబంధించినంత వరకు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కలిపి ఒక పర్మనెంట్గా ఈ కోవిడ్ స్పెషలైజేషన్ హాస్పిటల్, కరోనా వ్యాధి నివారణ, కరోనా వ్యాధి గ్రస్తులకి ట్రీట్ చేసే విధంగా ఒక ప్రత్యేక హాస్పిటల్ ఈ ప్రాంతంలో
టీటీడీ ఆధ్వర్యంలో పెట్టమని సీఎం గారు ఆదేశిస్తే ఇమిడియట్గా మేము మా దగ్గర ఉన్న ఆల్రెడీ ఒక హాస్పిటల్ బిల్డింగ్ పద్మావతి మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఇమీడియట్గా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేయటమే కాక దాంట్లో ఇప్పుడు ఈ కరోనా వ్యాధి నియంత్రణకి మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కొనేదానికి సుమారుగా 20 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి నిధులు కూడా 19 కోట్ల 19 లక్షల రూపాయలు నిధులు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ అడిగారు. హాస్పిటల్ అన్నీ ఏర్పాటు చేయడానికి ఆ నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్లస్ మళ్ళా మీరు ఇప్పుడు కొత్తగా ప్రతి జిల్లాకు కూడా 1 కోటి రూపాయల నిధులు మీరు ఇచ్చారు అంటే ఇవ్వలేదు ఇంకా అది కొంచెం అది ఇందాక వస్తున్నా నేను చెప్తాను. ప్లస్ మీరు ఇందాక చెప్పినట్టు ఇంకా భక్తులు ఎక్కడ ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకునే కార్యక్రమం మన వంతు కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం చేయాలన్న దాంట్లో ప్రథమంగా మేము ఆలోచించింది ముందు మనం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి సిమ్స్లో ఎక్కడ ఏ పేషెంటు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కరోనా బాధితులు కానివ్వండి కరోనా బాధితులు కానివ్వండి సస్పెక్ట్స్ కానివ్వండి రెగ్యులర్గా చెక్ చేసుకునే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం వాళ్ళ అడ్రస్లకి రెగ్యులర్గా మందులు పంపించేవాళ్ళు. సపోజ్ మూర్చ వ్యాధులు ఉన్నారనుకోండి ఎవ్రీ ఇయర్ వచ్చి చెక్ చేయించుకుంటాం. వాళ్ళందరికీ కూడా మందులు వాళ్ళ నియర్ బై పిహెచ్ఎస్ల ద్వారా సప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మీరు చూసే ఉంటారు నిన్న ఒక నాకు కూడా తెలియదు మీడియాలోనూ చూశాను నేను పోయి ఇన్స్పెక్ట్ కూడా చేయలేదు ఒక బ్రిటిష్ సిటిజన్ కరోనా సస్పై అక్కడ మన దగ్గర తిరుపతిలో మా సిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తూ ఆయన చేసిన ఒక ట్వీట్లో చేసిన లేక అద్భుతంగా రాశాడు. అసలు చాలా నాకు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజం సార్ నాకు తెలియదు అసలు ఆ పేషెంట్ అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు ఉండుంటే నేను పోయి చూసొచ్చు. చాలా అద్భుతంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. మేము సిమ్స్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కరోనా బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వచ్చినా సరే ట్రీట్మెంట్లు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్లస్ ఇందాక చెప్పాను కదా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ కరోనా లాక్డౌన్ వల్ల పనులకు పోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ తిండికి జరగక కూలికి పోయేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు ఇబ్బందులు లాక్డౌన్ కాబట్టి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు దానికి ఏమన్నా చేస్తే బెటర్ అని మేము ఆలోచించే తరుణంలో లోకల్ ఎమ్మెల్యేస్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి ఇంతమంది తిరుపతిలో కార్మికులు ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు దీనికి ఏదన్నా చేయండి అంటే తక్షణమే చేద్దామంటే ఏం చేయాలంటే 2 కోట్ల భోజనం పెడదామన్నారు. అంతకన్నా ఏం కావాలి వాళ్ళకి బ్రహ్మాండం మన దగ్గర అన్నప్రసాదం ఎట్లా భక్తులు లేరు కాబట్టి మూసేసి ఉన్నాం కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని దీనికి కిందకి షిఫ్ట్ చేసి తిరుపతికి షిఫ్ట్ చేసి తిరుపతి తిరుపతి పట్టణం తిరుపతి రూరల్ కాళహస్తి రేణుగుంట చంద్రగుర చంద్రగిరి ఈ 3 నియోజకవర్గాల పరిధిలో అధికారులు ప్రభుత్వ అధికారుల సహకారంతో రోజుకి గత నెల 25వ తారీఖు నుంచో ఇప్పటి నుంచో స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి 55,000 మందితో ఒక్క పూటకి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 70,000 మందికి ఒక పూటకి అంటే పర్ డే ఆల్మోస్ట్ 125,000 to 130 packets 2 packets ఫర్ ఈచ్ పర్సన్ ఒక్కో పూటకి పెరుగన్నం రకరకాలుగా సఫిషియెంట్గా ఒక వ్యక్తికి సరిపోయే విధంగా మేము ఇదివరకు అన్నప్రసాదంలో అయితే విధంగా పెట్టాము అట్లా రోజుకి 125,000 నుంచి 130,000 packets పర్ డే వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ తిరుపతి. ఇది కాక ఇందాక మీరు అన్న పాయింట్ మిగతా జిల్లాల్లో కూడా ఏదన్నా చేయాలని ఆలోచించినప్పుడు మా అధికారులతో నేను డిస్కస్ చేశాను. చేస్తే వాళ్ళు ఉండి మనం ఎస్టాబ్లిష్మెంట్ లేవు కదా సార్ ఇక్కడంటే మనకు అన్నప్రసాదం మూసేసాం కాబట్టి చేస్తాము బయట వాళ్ళకి ఇచ్చి అక్కడ ఏదన్నా సరిగా వండి పెట్టలేకపోతే టీటీడీది మిగతా ఆర్గనైజేషన్స్ అంటే పర్లేదు మన టీటీడీకి చెడ్డ పేరు వస్తుంది సార్ అట్లా మనం చేయలేము కావాలంటే ప్రభుత్వం అధికారులతో ఇచ్చేద్దాము అనేది ఆలోచన వచ్చి ఐఓ గారు ఆలోచన బాగుంటుంది అనుకుని ఆయన ఏదో మీడియాతో చెప్పినట్టున్నాడు. నేను ఏమంటే నేను ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడాను. చేస్తే అప్పుడు అందరు కలెక్టర్తో మాట్లాడి సీఎం ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రతి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చేస్తున్నారు ఆ కార్యక్రమం వలస కార్మికులకి ఎక్కడ చేస్తున్నారు కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి సార్. విత్ ఇన్ ద స్టేట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. మీరు అన్నట్టు తిరుపతిలో అక్కడ మీకు వసతి ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు ఇక్కడ పెద్ద అవసరం ఉండేట్లేదు సార్.
అన్నాక సీఎం గారు ఇంకేదైనా బెటర్గా భక్తులకి ప్రజలకు ఉపయోగ కార్యక్రమం ఆలోచన చేయండి అన్నారు. దాని మీద ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం ఏ విధంగా కొంతమంది ఈ దేవాలయానికి పూలు సప్లై చేసేవాళ్ళు ఇదివరకంతా చాలామంది రైతులు చిత్తూరు జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకేదో ఇబ్బందికర ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయలేరు కదా మేము కొట్టడం లేదు సో వాళ్ళకేమన్నా ఆదుకునే కార్యక్రమం చేయాలని ఒక కార్యక్రమం ఈరోజు టీటీడీ మీద డిపెండ్ అయ్యే రైతులు కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది కదా. టీటీడీ మీద డిపెండ్ కాకపోయిన పనుల టీటీడీ భక్తుడే అంతే మన వెంకటేశ్వర భక్తుడు ఏంటి చాలు భక్తుడు కాకపోయినా పని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఆదుకోమనే కదా స్వామి చెప్పాడు. ఖచ్చితంగా అందులో భాగంగా ఆ కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం. అయితే ఇప్పుడుదైతే నెలకి కోటి రూపాయలు ఒక్కొక్క జిల్లాకి విడుదల కాలేదు దాన్ని అది హోల్డ్ చేసాం. దాన్ని వేరే విధంగా ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టాలని ఒక ఆలోచనకైతే వేరే విధంగా ఖర్చు పెడతాం ఆ అమౌంట్. సో ఆల్రెడీ మేము 29 కోట్ల చిల్లర దానికి ఇచ్చాం. రోజుకి 125,000 ప్యాకెట్లు అంటే సుమారుగా 60 నుంచి 70 వేల మందికి భోజనం పెడుతున్నాం. దట్ ఈజ్ అబౌట్ ఆల్మోస్ట్ ఒక 25 లాక్స్ పర్ డే అవుతుంది. ఇది ఇంకెన్ని రోజులు అవుతుందో తెలియదు కదా, తెలియదు చూద్దాం. ఇంకా అవసరమైన మేరకు ఇంకే మేరకు ప్రజల ఇబ్బందుల నుంచి రక్షించడం కోసం ఇంకే మేరకు ఏమైనా సహాయం చేయాలంటే తప్పకుండా టీటీడీ తరఫున మేము ముందుంటాం. అంటే ఇప్పటికి టీటీడీ సంబంధించి సార్ ఒక పూర్తి స్థాయిలో కొంత సేవా దృక్పథం కావచ్చు ఇతర వ్యవహారాలు మనం కూడా కొంత కొత్త రూల్స్ని అంటే కొత్త కొంతమందిని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లేకపోతే యాజ్ యూజువల్గా జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా భక్తుల్ని చూడాల్సిన పరిస్థితి కూడా అంటే ముందుగా తిరుమలకు వచ్చే వాళ్ళని ఏదైనా మెడికల్ టెస్టులు కానీ అట్లాంటివి ఏమైనా చేసుకొని తెలియదు కదా. అంటే రాబోయే రోజుల్లో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే పరిస్థితి మనకి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రపంచం నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళకి ఏమన్నా కొన్ని టెస్టులు చేసి స్వామివారిని అనుమతించే పరిస్థితి ఏమన్నా ఉంటుంది అట్లా ఏమన్నా ఆలోచించాలంటే అందరికీ చేయాలంటే కష్టం. చూడాలి డిసిన్ఫెక్షన్ టన్నల్స్ అయితే పెడుతున్నాము, ప్లస్ కొండ మీదకి వచ్చేటప్పుడు కింద అలిపిర దగ్గర ప్రిలిమినరీ టెస్టులు అయితే ప్రతి ఒక్క భక్తులు చేయించుకున్నాకనే కొండ మీదకి నడకన్న మొదలు పెట్టాలి, కారులో ఉన్న రావాలి, బస్సులో ఉన్న రావాలి, అట్లాంటి ఏర్పాట్లు చేస్తాం. ఈ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తాం కానీ ప్రతి వాళ్ళకి కరోనా అంటే అది చేయాలంటే కాదు. ప్రిలిమినరీ టెస్ట్ ప్రాథమిక చర్చలు అయితే కొన్ని టెస్ట్ ఎవరైనా అంతే నేను పోయినా కూడా అక్కడ ప్రాథమికంగా ఒక టెస్ట్ కొంత చెక్ నాట్ టెస్ట్ చెక్ చేయించుకునే పోవాలి. ప్లస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇవి కూడా పెడతాం, డిసిన్ఫెక్షన్ టన్నల్స్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి. ఇక మాస్కులు ఎట్లా కంపల్సరీ వాళ్ళే తెచ్చుకోవాలి. మా స్టాఫ్కి ఎట్లా మేము ఆల్రెడీ వాడుతున్నాం మాస్క్ కంపల్సరీ చేసాం మేము టీటీడీలో పనిచేసే ఎంప్లాయీస్కి మొత్తం. అంటే సార్ ఒకవైపు శ్రీవారికి లోపల ఆలయంలో యాజ్ యూజువల్గా సేవలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. నేను కూడా ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా రెగ్యులర్గా ఎటువంటి సేవలను కూడా మేము ఆపే పరిస్థితి లేదు. కానీ కొంత ప్రచారం బయటికి కొంత యాంటీ ప్రచారం స్టార్ట్ అయింది, స్వామివారికి దిట్టం ఇవ్వడంలో కూడా తగ్గించేస్తున్నారు లేకపోతే పూజలు సరిగా చేయట్లేదు అని వస్తున్న వార్తల మీద ఏమంటారు సార్? ఇవన్నీ సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు కానీ మేము వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేసాం. ఈరోజు వరకు భక్తులకు దర్శనాలు ఆపిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను ఇప్పటికి సుమారుగా నేను పాలక మండలి అధ్యక్షుడిగా భక్తులకు దర్శనాలు ఆపేసిన కైంకర్యాలు కానీ పూజలు కానీ నిరంతరము ఇదివరకు జరిగే కన్నా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జరిపించే విధంగా మా అధికారులు మేము చర్యలు తీసుకున్నాం. ఈ జరుగుతున్నాయా సక్రంగా లేదా అనే దానికి నేను ఇప్పటికీ సుమారుగా ఈ 20 రోజుల్లో దర్శనాలు ఆపేసినాక ఆపేసి ఆల్మోస్ట్ 25 డేస్ అనుకుంటానండి. దాదాపు నేను 3 టైమ్స్ మీరు వెళ్ళారు పోయి ఊరికి దర్శనం చేసుకుంటూ రావడం కాదు, నేను పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండి అన్ని కైంకర్యాలు పూజలు సక్రంగా జరుగుతున్నాయా లేదా అని కూడా నేను ప్రత్యక్షంగా చూసుకొని వచ్చాను. అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో భక్తులు లేరు, రష్ లేదు, పూజారులు కూడా ప్రశాంతంగా, స్వామివారు కూడా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా పూజలు అన్నీ చేయించుకుంటున్నాడు ఆయన. దానికోసమే ఆయన ఇవి దీన్ని రద్దీ లేకుండా కొన్నాళ్ళు కొంత రెస్ట్ తీసుకోవాలి, క్షణం తిరిగి లేకుండా ఉండే స్వామి, నాకు కూడా కొంత రెస్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నాడేమో.
ఈ పరిస్థితి ఆయన అయితే సార్ ఇప్పటి వరకు టీటీడీ కొన్ని కార్యక్రమాలు ఆలయాల నిర్మాణాలు కావచ్చు కొన్ని సేవా కార్యక్రమాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మన అమరావతిలో కూడా టెంపుల్ ఒకటి ప్రారంభించారు ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు వీటిని ఆ ఇంపాక్ట్స్ మళ్ళీ ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యి నార్మల్సీ వచ్చినాక అన్ని పనులు సక్రమంగా అనుకున్నాయి ఇదివరకు ఏ విధంగా అయితే అనుకున్నామో అవన్నీ జరిపించే కార్యక్రమం చేస్తూ వేరే దేవాలయాలు నిర్మించడం కానివ్వండి స్వామివారి కార్యక్రమాలు బయట రాష్ట్రాల్లో చేపట్టేవి కానివ్వండి వసంతోత్సవాలు పవిత్రోత్సవాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఏ అనుకున్నాయి అనుకున్నాగా నార్మల్ ఇది వచ్చినాక స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానంగా దేవాలయాలు నిర్మించే వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో మూలబెట్టినవి మూలబెట్టాల్సినవి అవి కూడా మూలబెట్టే కార్యక్రమం త్వరితగతిన చేపడతాం ఎందుకంటే మేము ఆల్రెడీ తీసుకున్న డిసిషన్స్లో ఆల్రెడీ భువనేశ్వర్లో ఒక దేవాలయం కంప్లీట్ అవుతుంది అదేవిధంగా అమరావతిలో ఒక దేవాలయం స్టార్ట్ చేశారు అవును ఆల్రెడీ అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాకపోతే ఈ రెండు మూడు నెలలు ఆపేస్తారు అనుకుంటారు రెండు మూడు నెలలు తర్వాత నార్మల్గా వచ్చినాక ఈ రెండు త్వరితగతిని కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం అదేవిధంగా ముంబైలో కూడా దేవాలయం స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా అయితే ఏప్రిల్ 7వ తారీఖు ఫౌండేషన్ షో నేద్దాం అనుకున్నాం ఈ దీనివల్ల ఆగిపోయింది దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తాం అక్కడ అందులో పరిస్థితి బాగాలేదు ఎంత త్వరగా వెళ్ళి త్వరగా నార్మల్సీ వచ్చినాక బొంబాయిలో స్టార్ట్ చేస్తాం ప్లస్ వారణాసి జమ్మూ కాశ్మీర్లో కూడా దేవాలయాలు స్టార్ట్ చేయడానికి గవర్నమెంటు ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో అయితే ఫైనలైజ్ అయిపోయింది వైష్ణవదేవి టెంపుల్ దగ్గరలో దేవాలయం కట్టే కార్యక్రమం చేస్తున్నాం వారణాసిలోనేమో ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి రమ్మని చెప్పారు అంతలోకి కరోనా వచ్చింది పోలేదు సో అవి కూడా త్వరలోనే నార్మల్ కండిషన్స్ వచ్చినాక ఆ దేవాలయాలు కూడా స్టార్ట్ చేసి దాని ప్రక్రియ మొదలు పెడతాం ఇంకా కూడా ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల తమిళనాడులో కొన్ని చోట్ల డిమాండ్స్ ఉన్నాయి దేవాలయాలు నిర్మించడానికి ఆ కార్యక్రమాలు కూడా వీలైన కాడికి మొదలుపెట్టేస్తాం కానీ హుండీ ఆదాయం టీటీడీకి బాగా లాస్ అయింది అంటే దాదాపుగా నెలకి యావరేజ్గా 2 కోట్లు ఇంచుమించుగా వచ్చే పరిస్థితి ప్రతిరోజు ఉండే నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఒక ఈ 25 రోజులకి సంబంధించి ఎలాగైనా ఒక 50 కోట్ల పైన లాస్ కనపడుతున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా నెక్స్ట్ ఆల్టర్నేట్ పెంచడానికి లేదు టీటీడీ ఆదాయాన్ని పెంచడానికి ఏమన్నా కొంత ఆలోచిస్తుంది ఆర్థికంగా అమౌంట్లు అవన్నీ స్వామివారి కార్యక్రమాలు కాబట్టి లాభం నష్టం అనేది మనం ఆలోచించకూడదు స్వామివారి కార్యక్రమాలు జరగాల్సిందే కానీ మీరు చెప్పింది అయితే ఒకవైతే వాస్తవం మాకు ఇది ఇప్పటికీ 1 మంత్ ఆల్మోస్ట్ మేము లాక్డౌన్ అనౌన్స్ చేయకముందే మేము ఆపేసాం పోయిన నెల అందుకంటే ఫస్ట్ ఆఫ్ చేసింది టీటీడీ ఆఫ్ చేసింది మార్చి 20వ తారీఖు నుంచి ఆపేసాం ఏప్రిల్ 20వ తారీఖు ఎల్లుండికి అయిపోద్ది 3వ తారీఖు దాకా అయితే లేదు సో ఆల్మోస్ట్ 45 డేస్ సో ఆ తర్వాత 8 రోజులు పడుతుంది డెఫినెట్గా సుమారుగా ఒక 2 నెలలు అనుకున్నా కూడా మాకు ఆర్థికంగా చాలా భారం పడుతుంది ఎందుకంటే మాకు మెయిన్ ఉండి కలెక్షన్ సేవా కార్యక్రమాలకి ఇది మన సేవా టికెట్లు అకామిడేషన్ అన్నిటి మీద ఆదాయము అంటే రెవెన్యూ అదే మాకు అది మొత్తం అయిపోయింది కాబట్టి చాలా భారీ ఎత్తున మాకు ఈ సంవత్సరం మా వనరులకి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది చూడాలి ఆ దేవుడే మళ్ళీ ఏదో ఒక విధంగా బయటేస్తారు కానీ ఉద్యోగస్తులకి మీరు మీ అంటే టీటీడీలో కూడా ఒక మంచి పెద్ద స్థాయిలో ఉద్యోగస్తులు ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా అందరికీ జీతాలు కూడా మొన్న ఇచ్చేశారు ఎక్కడ ఇబ్బంది లేకుండా టీటీడీ 1 డే సాలరీ అదే 1 డే సాలరీ వాళ్ళు డొనేషన్ ఇచ్చేసారు దానివల్ల కానీ ఇటువంటి ఓవర్ బటన్స్ రాబోయే రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటాయి కదా సార్ ఉంటాయి దీని ఎఫెక్ట్ తోటి ఉంటాయని చెప్తున్నాం కదా బట్ ఎట్లా కట్ట ఓవర్కమ్ అవుతాం దేవుడు ఏదో మార్గం చూపిస్తాడు ఆయన దగ్గర జరిగే కార్యక్రమాలకు ఆయన మార్గం ఎందుకు చూపిస్తాడు 100% తప్పకుండా చూపిస్తాడు ఆ నమ్మకం ఉంది కానీ మీరు అన్నది అయితే వాస్తవమే సుమారుగా ఒక 2 నెలలు వేసుకున్నా ఈ 2 నెలలు ఎఫెక్ట్ 100 కోట్ల పైన ఫిగర్ మనం అనుకోకూడదు కానీ చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది అవునా సార్ చాలా పెద్ద ఎఫెక్ట్ అది ఫిగరు అదే అంటే అన్ని విధాలుగా చూసుకోవాలి కదా సేవలు ప్రసాదాలు తర్వాత ఇతరత్ర అన్ని ప్రసాదాలు ఒక్క ఉండి ఒకటే కాకుండా మిగతా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఎఫెక్ట్ ఒక్కసారిగా మన మీద పడిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది
కానీ మీరు ఒక ఒక మంచి నిర్ణయం ఎవరు ఊహించిన ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టని ఒక నిర్ణయం మీరు ఒక చైర్మన్ గా తీసుకున్నారు సార్ అది ఆ ఎస్ బ్యాంక్ కి సంబంధించి క్యాష్ ని ఇమిడియట్ గా విత్డ్రా చేయడం ఎందుకు మీకు అసలు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది ముందుగా మీరు ఏమన్నా మన పప్పుతనం ఏమలేదు ఆయనే నాకు ఎందుకో ఒక రోజు అనిపించింది ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు పెడుతున్నారు అయ్యింది అసలు అని నాకు ఎస్ బ్యాంక్ గురించి నాకు అసలు తెలియదు ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి ఏందని నేను చైర్మన్ అయిన ఒక నెల రోజులు అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను రివ్యూ చేసినప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు ఇన్ని మన దగ్గర మన కార్పస్ ఎంత ఉందండి అన్నారు ఇన్ని వేల కోట్లు ఉందంటే ఇన్ని వేల కోట్లు ఉంది అన్నారు ఇన్ని వేల కోట్లు ఉంటే ఎక్కడ పెట్టారు ఇవన్నీ అంటే మనం నేషనల్ బ్యాంక్స్లో ఎంత పెట్టామండి 60% ప్రైవేట్ బ్యాంక్స్లో 40% పెట్టామన్నారు ప్రైవేట్ బ్యాంక్స్లో 40% ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి అన్నారు అంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా సార్ అన్నారు వడ్డీ కోసం మనం 2% వడ్డీ కోసం ప్రైవేట్ బ్యాంకుల్లో పెడితే ఏమన్నా ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడన్నా ఆల్రెడీ మనకు సూచనలు కూడా ఉన్నాయి ఇదివరకు కొన్ని బ్యాంకులు చూశాను ప్రైవేట్ బ్యాంకులు ఇదేదో రిస్క్ అని ఇంకా ఆ రోజు నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నా ఆ తర్వాత బోర్డు మీటింగ్లో ఫస్ట్ రెండో బోర్డు మీటింగ్లోనూ మూడో బోర్డు మీటింగ్లోనూ నేను ఐ ప్రపోజ్ దిస్ అసలు ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టే సాంప్రదాయం ఇదివరకు ఎప్పుడు లేదు ఇక్కడ నాకు తెలిసిన కాబట్టి నేను అడిగాను ఎంక్వైరీ చేశాను పోయిన గవర్నమెంట్లోనే ఆ నిర్ణయం తీసుకున్నారు అన్ని చిత్తరా చూస్తే 5 ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టారు అందులో ఎక్కువ హైయెస్ట్ ఎస్ బ్యాంక్కి ప్లస్ ఇంకోటి ఏదో 2 బ్యాంకులు సో నాకెందుకు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు మిగతా బోర్డు సభ్యులందరూ ఒప్పుకుంటే మనం విత్డ్రా చేద్దాం అని చెప్పి నేను ప్రపోజ్ చేశాను ప్రైవేట్ బ్యాంక్ అని ఎస్ బ్యాంక్ ఎనీథింగ్ ప్రైవేట్ బ్యాంకుల్లో గొప్పతనం ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండి రేపు ఏదైనా ఇష్యూ జరిగితే బోర్డులో కొంతమంది సభ్యులు అదేంది సార్ ఎక్కువ వడ్డీ వస్తుంది కదా సార్ 2% వడ్డీ అంటే మనకు ఉండే 11,000 కోట్లు 12,000 కోట్లు ఉంది 12,000 కోట్ల మీద 2% అంటే మనకి ఆల్మోస్ట్ నెలకి సుమారుగా ఒక 60-70 కోట్లు 100 కోట్లు దాదాపు తేడా నష్టపోతాం సార్ అంటే ముందు అసలు ఉండాలి కదమ్మా దేవుడు సుమితి కాపాడాలి మనం ప్రజలు ఎంతో ముడుపులు కట్టి కానుకొని దాన్ని కాపాడాల్సిన భద్రత స్వామి గారిది మనకు అప్పచెప్పాడు మనం ఏదన్నా పొరపాటు జరిగితే మనం 2% వడ్డీ కోసం చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్ అంటే మనం ఏమని అడుగుతాం రేపు ఏదైనా అయిందనుకో అని ఆలోచన వచ్చి నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను మీరు అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి అప్పటికే నేను డిసిషన్ తీసుకున్నాను అని చెప్పినాక అప్పుడు అనౌన్స్ చేశారు ఏముందా ప్రైవేట్ బ్యాంకులు అంటే ఎస్ బ్యాంక్కి ఇంకోటి ఏదో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్కి హెచ్డిఎఫ్సి ఇంకోటి ఐసిఐసి 5 బ్యాంక్ పేరు చెప్పారు చెప్పినప్పుడు అన్నిటి నుంచి విత్డ్రా చేయండి కాకపోతే అప్పుడు నేను చెప్పింది ఏంటంటే హైయెస్ట్ అమౌంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అన్న ఎస్ బ్యాంక్ ఇది ఇమీడియట్గా విత్డ్రా చేసేయండి ముందు ఎప్పుడు డ్యూ డేట్ ఉందన్నారు ఒక నవంబర్ ఎప్పుడో వస్తుందన్నారు నేను అక్టోబర్లో జరిగింది అనుకుంటా డిస్కషన్ ఇమీడియట్ డ్యూ డేట్కి ముందే వాళ్ళు నోటీస్ ఇచ్చేసేయండి పలానా డేట్కి మాకు డ్యూ డేట్ ఉంది విత్డ్రా చేయాలి మా అమౌంట్ మొత్తం రెడీగా పెట్టండి అని చెప్పి చేసేసి చెప్పి అంతే ఇంకా దాని గురించి మనకు ఆ స్వామి చెప్పించాడు చెప్తున్నాడు లేకపోతే ఈరోజు ఇప్పుడు దాంట్లో 350 కోట్లు పైగా ఉన్న అమౌంట్ ఒక్కసారిగా రేపు ఇబ్బందుల పడిలో పరిస్థితి 1,300 కోట్లు అది వెంటనే డబ్బులు వచ్చేసింది వాళ్ళకి ముందే నోటీస్ ఇచ్చాను కాబట్టి కాకపోతే వాళ్ళు లాస్ట్ మినిట్లో కొంచెం ప్రెజర్ పెట్టారు రాజకీయంగా ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ముఖ్యమంత్రి వారి ద్వారా అండి ఎవరు వేరే వాళ్ళ ద్వారా ఉంచాలని అదని ఇదని ఐ సెట్ నో డిసిషన్ ఒకసారి స్వామి సమక్షంలో బోర్డు మీటింగ్ జరుగుతుంది అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాక మా చేతిలో ఉండదు అని చెప్పి చెప్పాను అంటే పొలిటికల్గా మీకు ఎటువంటి ప్రెజర్ ఎక్కడి నుంచి సార్ ఆ ప్రాంతాల నుంచి వచ్చిందా బయట నుంచి కానీ మొత్తం మీద ఒక నిర్ణయం అయితే నిజంగా ఆ నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం 1,300 కోట్లు ఒకసారి అది ఎందుకు మీ రూపేనా స్వామివారు చెప్పించారు కానీ అది వెంటనే రావడం వాటిని మిగతా బ్యాంకులకి తరలించేసారా సార్ అది నేషనల్ బ్యాంకులో పెట్టేసాం కొంత పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెట్టాం కొంత 2-3 బ్యాంకులు
కొంత సిండికేట్ బ్యాంక్ అప్పుడే అదంతా మాకు సిస్టమ్ ఉంది అది ప్రతి డ్యూ డేట్ కి ఆన్లైన్ లో ఆక్షన్ పెడుతుంది వి విల్ ఇన్వైట్ ఆల్ బ్యాంక్స్ ఫర్ టు పార్టిసిపేట్ మన దగ్గర 2000 కోట్లు ఉంది ముందే నోటీస్ ఇస్తాం 1 వీక్ బిఫోర్ నోటీస్ ఆన్లైన్ ఆక్షన్ పలాన డేట్ ఉంది హూ ఎవర్ ఇస్ ఏ బ్యాంక్ మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ బ్యాంక్ కోట్ చేయమని అడుగుతాం వాళ్ళు ఆన్లైన్లో కోట్ చేస్తారు వాళ్ళకి అక్కడికక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫండ్స్ మేము డ్రా కూడా చేయమని సో వెంటనే అది కానీ ఆ నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక షాక్ లాంటి నిర్ణయం ఇంత డబ్బులు ఇంత పరిస్థితి ఎలా ఊహించారు దీన్ని దీన్ని ఎలా కాపాడగలిగారు అనేది ఏం లేదు మనకు ఒక్కతను ఏం లేదని చెప్తున్నా కదా ఆయనే చెప్పించుకుంటే మన చేతిలో ఏం లేదు అక్కడ జరిగే కార్యక్రమానికి అసలు అన్ని ఆయన మహిమే మన క్రెడిట్ అంటే అది అంతే చెప్పుకోవటానికి లేదు కానీ చీమ చిటి కన్నా కూడా అక్కడ స్వామి దృష్టిలో ఉన్నాకనే జరుగుతుంది సార్ మీ దంపతులు మీ ఫ్యామిలీ ప్రతి శుక్రవారం చూస్తాడు ఆయన కళ్ళు తెరిచి చూస్తుంటాడు కదా సార్ మనం చేసేది ఏం చేస్తున్నా కూడా ఆయన వెంటనే అంటే మీరు ఇప్పటి నుంచి అంటే యాజ్ ఎ టీటీడీ చైర్మన్ కాకుండా ఇది ఫైనల్గా సార్ ఫైనల్గా అడుగుతున్నాను మీకు ఫ్యామిలీ కొన్ని మీరు వస్తూనే ఉన్నారు చాలా కాలంగా స్వామివారిని వచ్చి సేవ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ మీరు మామూలు రెగ్యులర్గా వచ్చినప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు ఒక టీటీడీ చైర్మన్గా మీరు ఆ హోదాలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని తొలగించేందుకు భక్తులుగా మీరు భక్తులుగా ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు తొలగించేందుకు ఒక ఇప్పుడున్న ఇప్పుడు మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చేసే కదా దాంట్లో భాగంగానే కదా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ వన్ మంత్లోకే టోటల్ రిఫార్మ్స్ L1, L2 దర్శనాల మీద నా మీద ఎంతో పెద్ద ఎత్తున యుద్ధం చేశారు యుద్ధం ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వాళ్ళు అవి తీసేస్తే ఎట్ట అది ఇది అని అప్పుడు నేను ఒకటే చెప్పాను సామాన్య భక్తుడికి ఇక్కడ ఏ విధమైన ఇది చేస్తామో అదే స్వామివారి దృష్టిలో గొప్ప కార్యక్రమం అట్ ది సేమ్ టైం నేను ఏ ప్రోటోకాల్ వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా దర్శనాలు ఏర్పాట్లు నేను చేస్తాను ఐ వాంట్ ఓన్లీ టు రిమూవ్ ఈ కల్పిట్స్ని తీసేసి దళారీ వ్యవస్థను తీసేద్దాము అది కళ్ళారా చూశాను నేను ఇంకొంత ఇది ఆ నిర్ణయం రాకముందు కూడా నేను కొంతమంది భక్తులతో కూడా మాట్లాడాను కొంతమంది ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళతో మాట్లాడారు ఎట్లా దర్శనించుకున్నారు ఏముంది సార్ మా కార్ వస్తుంది తీసుకొని పోతాడు మళ్ళీ ఎయిర్పోర్ట్లో దించేస్తాం సార్ ఫ్లైట్ టైంకి నో ప్రాబ్లం 50,000 ఇచ్చేస్తాం సార్ అయిపోయింది 50,000 ఇచ్చేస్తాం సార్ అని చెప్పి ఎన్ని ఛార్జ్ తీసుకున్నాక ఒక నెల రోజులు ఈ కార్యక్రమం మీద స్టడీ చేశాను ఈ దళారీ వ్యవస్థ పోవాలంటే L1, L2, L3 రద్దు చేయాలి సేమ్ థింగ్ ఏపీ దర్శనం ఉంటుంది సామాన్య భక్తులు దర్శనం ఉంటుంది సామాన్య భక్తులకు ప్రియారిటీ ఇచ్చేద్దాం ఏపీ భక్తులకి స్లాట్ పెడదాం ఆ 1 అవర్ 1½ అవర్ అంతే అదివరకు మేము రాకముందు మినిమం 2½ to 4 అవర్స్ పెట్టేది ఇప్పుడు మేము మ్యాక్సిమం 1½ అవర్ కంప్లీట్ అయిపోతుంది కూడా కంప్లీట్ అయ్యి సర్వదర్శనం అలో వచ్చేస్తున్నారు భక్తుల లోపలికి అదే కాదు ఎక్కడ చూసుకోండి ఎక్కడ ఏ విషయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ఎన్నో మార్పులు తీసుకొచ్చు లడ్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం అన్నప్రసాదంలో నేను స్వతహాగా అన్నప్రసాదాన్ని పోయి 3-4 సార్లు ఫోన్ చేస్తాను నెలకు ఒకసారో 2 నెలలకోసారో పోతా అన్నీ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యేద్దాం ఏదంటే ఏదైనా మామూలుగా ఏది చేసినా కూడా చిత్తశుద్ధితో చేయమని మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవాడు దాన్ని 100% ఫాలో అవుతాం మేము అదేవిధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవుడికి సేవ చేసే కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చెడ్డపేరు కూడా చెడ్డపేరు రాకుండా చూసుకోవాలి అని ఆయన చెప్పాడు దానికి అనుగుణంగానే పోతున్నాం ఆయన కూడా దేవుడికి జరగాల్సిన ఏ కార్యక్రమం కూడా ఇంత ఇదివరకు ప్రభుత్వాల్లో కన్నా ఇప్పుడు ఘనంగా జరిగే విధంగా కూడా చూడండి అని చెప్పాడు ఆ విధంగానే జరిపిస్తాడు సరే ఫైనల్గా బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి బ్రహ్మోత్సవాల సమయంలో మరి ఈ భక్తుల రద్దీని మరి ఆల్రెడీ దర్శనాలకే మనం కొంత నిబంధన పెడుతున్నాం సోషల్ డిస్టెన్స్ పెడుతున్నాం మాస్కులు పెడుతున్నాం అన్నీ పెడుతున్నాం మరి బ్రహ్మోత్సవాల పరిస్థితి ఎలా ఉండబోతుంది చూద్దామమ్మా పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు కదా లాక్డౌన్ ఎత్తేసిన ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి అంటే రీజనల్ రిలీజియస్ ప్రాంతాల్లో రిలీజియస్ ప్రాంతాలు అంటే కూళ్ళు కానివ్వండి దేవాలయాలు మసీదులు కానివ్వండి చర్చిల్లో అన్నింటిలో ప్రార్థనలు ఏ విధంగా చేయాలనే దానికి ఏదో నామ్స్ పెడతారని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం
లేకపోతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మేము నియమాలు అమలు చేసి తీసుకొస్తాం. వాటిని అమలు చేసే విధంగా ఏ మేరకు చేయగలమో ఆ మేరకు భక్తులను అలవ్ చేసి బ్రహ్మోత్సవాలు అయితే చేసేది. కాకపోతే భక్తులను ఏ మేరకు అలవ్ చేస్తామని 100% ఇదివరకు ఇట్లాగా ప్రతి సంవత్సరం చేసే విధంగా లక్షలాది భక్తులను అయితే పార్టిసిపేట్ చేయనీయలేము. అది ప్రాక్టికల్ ప్రాబ్లం. ప్రాక్టికల్గా అందరూ భక్తులు కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. అందుకే మేము అప్పీల్ చేస్తామని చెప్తున్నాం కదా. కాకపోతే ఏ మేరకు ఎలా చేస్తామనేది సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ ఏ విధంగా మనం ఏర్పాట్లు చేయగలమో చూసుకొని ఎలా చేస్తాం. తప్పకుండా ఏ కార్యక్రమం ఇప్పుడు కంకరాలు కానీ పూజలు కానీ ఏం ఆగట్లేదు. స్వామివారి నిత్యం జరగాల్సిన ఎన్ని జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా 10 సంవత్సరం జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు జరుపుతాం. కానీ భక్తుల పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏ మేరకు పార్టిసిపేట్ చేయాలా ఏందా అనేది సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ అవి ఆ నియమాలు వచ్చిన తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. సార్ భక్తులకి ఏం చెప్పబోతున్నారు? అందరం కూడా ముందు ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ముఖ్యంగా భారతదేశంలో ఉండే ప్రజలందరూ త్వరగా బయటపడటం కోసం అందరూ దేవుణ్ణి ప్రార్థించాలని, ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామి దయ వల్ల త్వరగా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ విముక్తి పొందాలని చెప్పి వేడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. స్వామివారం తప్పకుండా త్వరలోనే భక్తులందరూ కూడా మళ్ళా దర్శనాలు ఇచ్చే విధంగా కూడా చర్యలకు అయిపోయే విధంగా పరిస్థితి తీసుకొస్తాడని, చాలా త్వరగా తీసుకొస్తాడని కూడా నేను భావిస్తూ ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను, మన కలియుగదయం వెంకటేశ్వర స్వామిని. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఇది రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనానికి కూడా చాలా అంటే ఎక్కడ సోషల్ డిస్టెన్స్, తర్వాత భక్తుల రద్దీని కొంత నియంత్రిస్తూనే నియంత్రణలో పాటు వాళ్ళకి సరైన అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఒక సుఖవంతమైన దర్శనానికి, అలాగే వాళ్ళకు అవసరమైన అంటే సోషల్ డిస్టెన్స్ కావచ్చు లేకపోతే మాస్కులు కావచ్చు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ పాటించే విధంగా, ఎందుకంటే రాబోయే రోజులు కూడా ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము కాబట్టి అన్ని రకాల చర్యలకి టీటీడీ సిద్ధమవుతుందని టీటీడీ చైర్మన్ చెప్తున్న ప్రశ్న. ఓ టూ స్టూడియో. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe I Dream. Please subscribe I Dream. Please subscribe to I Dream. For more videos, subscribe I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe I Dream. Meerandaru kuda I Dream channel ni subscribe cheyalani korukuntunnanu. I am Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe